अंदर की जय भीम विचे मीडिया मित्र की हृदयपूर्वक आह्वान मीडिया मुख्य पत्रिका मुख्य रेलू राष्ट्र गौरव मुख्यमंत्री गारा नारा चंद्रबाबु नायडु गारिनी अलागे रेवंत रेड्डी गारिनी आंध्र तेलंगाण राष्ट्रालो उन्न दादापू कोटि मंदि ओट्लु कलिगिन मालल तरपुन रिक्वेस्ट चेयालनि मेमु ई मीडिया समावेशं एर्पाटु चेयडं जरिगिंदि। एप्पुडैते आगस्ट 1वा तारीखुन सुप्रीम कोर्टु एस्सी वर्गीकरण ए राष्ट्रालैना मीकु अनुकूलंगा उंटे मीकु इष्टमैते चेसुकोवच्चु अने तीर्पु एरोदैते वच्चिंदो ई भारतदेशंलो उन्न अन्नि राष्ट्राल कन्ना मुंदु आंध्र तेलंगाण राष्ट्रालो उन्न मुख्यमंत्रुलु వర్గీకరణకి మేము సుముఖంగానే ఉన్నాం వర్గీకరణ చేస్తామని వారు తెలియజేయడం జరిగింది। ఇంకా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మానిఫెస్టోలు కూడా ఆయన పెట్టున్నారు। అయితే ఇప్పుడు మా రిక్వెస్ట్ మా విజ్ఞప్తి ఏంటంటే ఒకవేళ మీరు వర్గీకరణ చేయాలి అనుకుంటున్నారు వర్గీకరణ ఎందుకు అంటే ఎస్సీల్లో ఉన్న మిగతా ఉపకులాలకు వెనకబడిన కులాలకు అన్నిటికీ కూడా న్యాయం జరగాలి కాబట్టి మేము వర్గీకరణ చేయాలి అని మీరు భావిస్తున్నారు తప్పలేదు। మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం ఎందుకంటే అవకాశాలు అనేది ఏ కులంలోనో ఏ మతంలోనో అందరికీ సమానంగా అందాల్సిందే। అయితే ఈ భారతదేశంలోనే రెండు రాష్ట్రాల్లో వర్గీకరణ అనేది అమలవుతుంది ఒకటి పంజాబ్లో రెండు తమిళనాడులో। గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ తమిళనాడుకి పంజాబ్కి కూడా ఒక టీమును పంపించారు అని మేము అంటం జరిగింది వార్తాపత్రికల్లో। మీరు ఒకవేళ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మీరు చేయాలి అందరికీ సమన్యాయం చేయాలి అయితే గనుక పంజాబ్ తరహాలో పంజాబ్లో 25% ఎస్సీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి। 25% వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేస్తూ అంటే భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 15% ఇస్తే పంజాబ్ గవర్నమెంట్ ఎస్సీల్లో వెనుకబడతాను ఉంది కాబట్టి వాళ్ళ కోసం మరొక 10% ఎక్స్ట్రాగా ఇవ్వాలని చెప్పి తలంచి వారు 25% అంటే 25% చేసి దాన్ని వర్గీకరించి అందరికీ సమానంగా అందించడం జరిగింది। అలాగే తమిళనాడులో కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన 15% రిజర్వేషన్ కదపకుండా అక్కడ అరుంధతిలనబడే మాదిక సోదరులు వెనకబడి ఉన్నారు కాబట్టి వారికి మరో 3% అదనంగా కేటాయించి అక్కడ వారు వర్గీకరణ అమలు చేస్తున్నారు। ఇక్కడ మేము కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ఒక కులంలో పూర్తిగా వెనకబడతాను ఒక కులంలో పూర్తిగా ఉద్యోగాలు వచ్చేసి ధనవంతులు అయిపోవడం అనేది లేదు। అది మాలలో కానీ మాదికలో కానీ రెల్లీలో కానీ ఇతర ఉపకులాల్లో కానీ కాబట్టి మీరు ఒకవేళ నిజంగా దళితులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము అందరికీ సమన్యాయం చేయాలని గనుక పెద్దలు భావిస్తే పంజాబ్ తరహాలో మరొక 10% రిజర్వేషన్ పెంచి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సంపూర్ణంగా జనగణన చేసి ఎవరైతే వెనకబడి ఉన్నారు ఏ కులాలు వెనకబడి ఉన్నాయి ఏ జాతులు వెనకబడి ఉన్నాయి అనేది ఒక లిస్టు తీసి ఆ వెనకబడి ఉన్న వాళ్ళ కోసం ఆ 10% కేటాయిస్తే అంబేద్కర్ గారు ఇచ్చిన 15% అవకాశాలు అందరికీ ఉంటాయి। దాంతోపాటు ఈ 10% అనేది వెనకబడిన దళిత వర్గాలకు పంజాబ్ తరహాలో వాళ్ళు అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది। అయితే మందకృష్ణ గారు అటు రేవంత్ రెడ్డి గారి మీద ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలు తీసుకొస్తున్నారు అసలు ముఖ్యమంత్రులు ఎందుకు ఆయన ప్రజలు పెడుతున్నాడో ఎందుకు ఆయన కంగారు పెడుతున్నాడో నాకు అర్థం కాలే। ఆయన నరేంద్ర మోడీ గారితో ఆయన మాట తీసుకున్నారు నరేంద్ర మోడీ గారు ఆయనకు అవకాశం ఇచ్చారు నరేంద్ర మోడీ గారు ఆయన మాట ఇచ్చినప్పుడు ఆయన నరేంద్ర మోడీ గారితో చెప్పి పార్లమెంట్లో బిల్ చేయించుకుంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులే కాదు భారతదేశంలోని ముఖ్యమంత్రులందరూ చేయాల్సిందే। అంత పెద్ద బలం ఒక వజ్రాయుధం ఆయన చేతిలో పెట్టుకుని ఆయనతో పార్లమెంట్లో బిల్లు పెట్టించకుండా ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేయడం ఇక్కడికి వచ్చి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్మెయిల్ చేయడం అనేది ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కాలేదు। నిజంగా ఆయనకి మాదిగల వెనకబాటు మీద ఆయనకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 30 సంవత్సరాల తన పోరాట చరిత్రలో ఓ 3% 5% మాదిగలకు ఎక్స్ట్రాగా ఆయన రిజర్వేషన్ తెచ్చుకుని ఉండాలి లేదా మాదిగల కోసం కనీసం కొన్ని పథకాలన్నా పెట్టించి ఉండాలి। మాదిగల కోసం ఏ రోజు ఆయన పనిచేసింది కానీ ఆయన మాదిగలకి ఆయన ఉద్ధరించింది కానీ లేదు కానీ మాలల మీద విషం నింపటం మాలలు డెవలప్ అయిపోయారు వాళ్ళ అవకాశాలు తగ్గించండి అంబేద్కర్ గారు ఇచ్చిన 15 అవకాశాలు వాళ్ళకి అందడానికి వీల్లేదు ఖచ్చితంగా వాళ్ళని 6% వాళ్ళని వెనక్కి లాగాల్సిందనే ప్రయత్నంతో సాటి కులం మీద ఆయన విషం కక్కటం సాటి కులాన్ని ఈ రోజున మొత్తం సమాజానికి దోషులుగా నిలబెట్టారండి దోచుకున్నారట కదా మీరే దోచుకున్నారట కదా మీరే తీసుకున్నారట కదా అని మాలలందరూ ఎందుకంటే మాలల్లో మెజారిటీ అంటే దాదాపు ఒక 3% ఉన్నారేమో అండి ఎంప్లాయీస్ 97% నిరుద్యోగులుగా ఉన్నాం 97% కార్మికులుగా శ్రామికులుగా కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు ఎవరో 3% ఉద్యోగాలు వచ్చాయని 97%కి అన్యాయం చేయమని మందకృష్ణ గారు వాదించటం అది కూడా కంగారు అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు నేను ఆల్రెడీ కమిషన్ వేశాను ఎవరు వెనకబడి ఉన్నారో మేము ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకుంటాం అన్నప్పుడు ఎందుకు కంగారు పడుతున్నాడు 30 సంవత్సరాల నుంచి ఆగాడు ఎందుకు ఇప్పుడు అర్జెంటుగా చేసేయండి పాత తరహాలో చేసేయండి అంటే
మాదిగలకు 9% మాలలకు 6% అది న్యాయమండి అది సమన్యాయం అవుతదా ఒకవేళ మాదిగలు 9% తీసుకుంటే మాదిగ ఉపకులాలకు ఆ 9% అందుతదా అంటే మాదిగ ఉపకులాలకు అక్కడ అన్యాయం జరుగుతది కదా ఎవరికి అన్యాయం జరుగుతుందో మేము అంత కోలంకషంగా జనగణన చేసి సర్వే చేసి మేము చేస్తా ఉన్నప్పుడు ఆయన కంగారు కంగారు పెట్టి ఇప్పుడు డిఎస్సిలో తీసేయండి ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్లోనే తీసేయండి మాకు ఇమిడియట్ గా కావాలి అని చెప్పి ఎందుకు అంత కంగారు పెడతాడు ఇదేదో పార్లమెంట్ లో బిల్ అయిపోయినట్టు ఇంప్లిమెంట్ చేయాలన్నట్టు లేదా సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలు కూడా చేసి తీరాలి అని ఒక జడ్జిమెంట్ ఇచ్చినట్టు ఆయన ఎందుకు ఈ రాష్ట్రాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేస్తూ ఇక్కడున్న మాలా ఒకటే కదండి ఉపకులాలు అన్నింటికి ఇప్పుడు రిలీజ్ ఉన్నారు రెల్లీలకి కేవలం గతంలో ఇచ్చింది 1% అంబేద్కర్ గారు ఏమో వాళ్ళకి 15% ఇస్తే 1%కి తగ్గించాడు మందకృష్ణ వచ్చిన తర్వాత 1% అంటే ఒక ఉద్యోగం వస్తుంది తర్వాత ఓపెన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది రెల్లీలు ఓపెన్లో పార్టిసిపేట్ చేయగలుగుతారా అలా రెల్లీకి ఎస్సీ అంటే మాల మాదిగలకి ఉపకులాలకి 15 అవకాశాలు ఉండాలి ఎవడు చదువుకుంటాడు ఉద్యోగాలు రావాలని అంబేద్కర్ గారు ఏమో అంత గొప్పగా ఆలోచిస్తే మందకృష్ణ గారు అంబేద్కర్ గారు నాకు తెలివైనడా అంబేద్కర్ గారికి తెలీదా ఒకవేళ నిజంగా మందకృష్ణ గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ 30 సంవత్సరాల్లో పంజాబ్ తరహాలో లేకపోతే తమిళనాడు తరహాలో ఎగస్ట్రా ఎంతో కొంత మా వెనుకబాటికి ఎగస్ట్రా కావాలని చెప్పి తెచ్చి ఉండేవాడండి ఎందుకంటే మొన్నే అగ్రకులాల్లో ఉన్న పేదలకు సైతం 10% కేటాయించిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అగ్రకులాల్లోనే పేదల గురించి అంత ఆలోచించిన బీజేపీ ప్రభుత్వానికి ఎస్సీలో ఉన్న పేదలు కనిపించరాని మనం అడిగితే ఇదే మందకృష్ణ గారు కూర్చుని మోడీ గారితో ఏమండి అగ్రకులాల్లో పేదలు ఉన్నారు మీరు ఇచ్చారు మేము సంతోషించాం రేపు బీసీలకు కూడా మీరు పెంచండి వాళ్ళు 50% ఉన్నారు 27% అనేది అన్యాయం వాళ్ళకి పెంచండి అలాగే ఈ ఎస్సీలకు కూడా పెంచండి ఇంకొక 10% అని అడిగి తెచ్చుకోవడం వదిలేసి ఒక కులం మీద ఆయన దుష్ప్రచారం చేయడం ఇద్దరు ముఖ్యమంత్రులు ఆయన బ్లాక్మెయిల్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ గౌరవ ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి పంజాబ్ తరహాలో కనుక 10% పెంచి దాన్ని ఎవరి శాతానికి తగ్గట్టు వాళ్ళకి వర్గీకరిస్తే అది కూడా వెనకబడిన కులాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళకి ప్రయారిటీ కల్పించి అది రిలీజ్ కావచ్చు ఉపకులాలు కావచ్చు వాళ్ళకి ప్రయారిటీ కల్పించి ఎవరైతే అభివృద్ధి చెందారో ఉద్యోగస్తులందరినీ ఒక గ్రూపుగా అందులో డబ్బున్న వాళ్ళందరినీ ఒక గ్రూపుగా పేదల్ని కూలీల్ని ఒక గ్రూపుగా అలా వర్గీకరిస్తే ఇది సమన్యాయం జరుగుతుంది తప్ప కులాల వాళ్ళకే వర్గీకరిస్తే మాదిగల్లో డెవలప్ అయిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు మళ్ళీ వాళ్ళే పొందుతారు మాలల్లో ఇంకా పేదరికంలో ఉండి వాళ్ళ శ్రామికులుగా కూలీలుగా ఉన్నారు వాళ్ళకి మా అవకాశాలు దూరం అవుతాయి అని మేము ముఖ్యమంత్రులిద్దరికీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నామండి పంజాబ్ తరహాలో మరో 10% పెంచండి ఇక్కడ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన పేరు ఈ ఎస్సీల చరిత్రలో తిరస్థాయిగా నిలబడుతుంది అలాగే రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఎస్సీలు వారు బతుకున్నంతకాలం చెప్పుకుంటారు మాకు అంబేద్కర్ గారు 15% ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మరో 10% ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు మరో 10% ఇచ్చారని మీ ఫోటోలు కూడా మేము వెళ్ళలో పెట్టుకుంటామని ముఖ్యమంత్రులిద్దరికీ సవినయంగా మేము మనోజిస్తూ నేను ముగిస్తున్నానండి విచ్చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇదే నేను గ్రామాల్లోకి తీసుకెళ్తాను ఈ జన సమీకరణ చేస్తాం ప్రజలందరితో కూడా ఈ వాదనని ప్రభుత్వాలకి రిక్వెస్ట్ రూపంలో మేము తెలియజేయాలని భావిస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది